ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది అరబిక్ ఫుడ్ అండి. దీన్ని సానియా జిజాజ్ అని అంటారండి. చాలా ఇష్టంగా కుబుస్లో నంచుకొని తింటారు ఈ కూర. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సానియా జిజాజ్ చేసుకోవడానికి ఈ ప్యాకెట్లు యూస్ చేస్తారండి. కోవెట్లో ఈ ప్యాకెట్ ఒకటి తీసుకొని నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇవి వెడల్పాటుగా లావుగా ఉంటాయండి. ముక్కలు అడ్డంగా రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఒక ముక్కని ఒక పీస్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చేసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత సానియా జిజాజ్ ప్రిపరేషన్కి సిల్వర్ సీనియా ఒకటి వెడల్పాటిది తీసుకున్నానండి నేను. మీరు గాజు సీనియా అయినా తీసుకోవచ్చు. క్యాప్సికంలు నాలుగు ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మూడు ఘాటు ఉండవండి, ఇవి వేసుకోవాలి. తరువాత తీపి గుమ్మడికాయ ముక్కలు, కొవిటీస్ చాలా ఇష్టంగా తింటారండి, ఇవి కూడా ఇలాగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. క్యారెట్లు నాలుగు ఇలా క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోనే బంగాళదుంపలు పెద్దవి నాలుగు ఇలా కట్ చేసుకోవాలండి. ఈ పక్కన ఉన్నాయి. ఉల్లిపాయలు మూడు ఇలా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కుద్రా అంటారండి అరబ్బీలో. ఇవన్నీ కావాలి సానియా జిజాజ్ చేసుకోవడానికి. ఇందులోనే టమాటాలు కూడా నాలుగు రౌండ్గా కట్ చేసి పెట్టుకోవచ్చండి. ఈ కూరగాయలన్నీ కలిపేసుకోవాలండి. మీకు చూపించడానికి నేను పక్కన పక్కన వేసాను ఇందాక. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఇందులో నల్ల నిమ్మకాయలు రెండు, పలావాకులు మూడు, దాసించక్క రెండు మొక్కలు, యాలుక్కాయలు మూడు, లవంగ మొగ్గలు నాలుగు, మిరియాలు ఐదు ఆరు వేసుకోవాలి. ఇందులోకి మసాలా పౌడర్లు వేసుకుందామండి. పసుపు కొంచెం, చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ధనియాల పౌడరు, ఒక స్పూను జీలకర్ర పౌడరు, ఇందులోనే గరం మసాలా పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలండి. చిన్న స్పూన్తోనే కొలత తీసుకోవాలి. ఇందులో సగం స్పూను కారం. కొవిటీలు ఎక్కువ కారం తినరండి. చిన్న స్పూన్తో సగం స్పూను కారం వేశాను. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఈ కర్రీ కొవిటీస్కి చాలా ఇష్టమండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఇందులోనే నల్ల నిమ్మకాయ పౌడరు టూ స్పూన్స్ వేసుకోవాలండి. కొలతంతా నేను ఈ స్పూన్తో తీసుకున్నానండి. అన్ని కొలతలు దీంతోనే వేసుకోవాలి. ఇందులో పెద్ద స్పూన్తో అంటే అన్నం తినే స్పూన్తో నాలుగు స్పూన్ల జైతూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి జైతూన్ ఆయిల్ని యూస్ చేస్తారు. ఇందులో టమాటా మేజన్ ప్యాకెట్లు రెండు వేసుకోవాలండి. టమాటా మేజన్ ప్యాకెట్లు అంటే ఇవ్వండి. ఇందులోనే మ్యాజీ ఒకటి తుంచి వేసుకోవాలండి. మ్యాజీ అంటే చూపిస్తాను. తెలిసిన వాళ్ళు నా వీడియోని స్లిప్ చేసేయండి. కోవిడ్కి కొత్తగా వచ్చిన సిస్టర్స్కి చెప్తున్నాను, మ్యాజీ అంటే ఇదండి. టూ పీసెస్ ఉంటాయి. ఒక ముక్క తుంచి ఈ కర్రీలో వేసుకోండి. ఈ మసాలా పౌడర్లన్నీ బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక గ్లాసు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు నీళ్లు వేశానండి నేను. ఇలా వేసుకున్న తర్వాత ఇవి చికెన్ పీసెస్ అండి. నేను చెప్పాను కదండి, ఒక ముక్కలో నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలు లావుగా ఉంటాయని చెప్పాను కదండి. అలాగా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులో డిప్ చేయాలండి. ఈ మిశ్రమంలో డిప్ చేసి మనం తయారు చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదండి, దానిపైన పరుచుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి ఇవి పరుచుకోవాలి. ఇలా డిప్ చేసి వేస్తే మసాలాలు బాగా అంటుకుంటాయండి ముక్కలకి. చికెన్ పీసెస్ అన్నీ ఇందులో డిప్ చేసిన తర్వాత ఈ కూరగాయల పైన ఒకదాని పక్కన ఒకటి క్లిప్లో చూపించిన విధంగా చికెన్ పీసెస్ అన్నీ ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన మసాలా వాటర్ని ఇందులోనే వేసేసుకోవాలి. చికెన్ పీసెస్ ఇలా పరుచుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండా అలాగే పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన మసాలా నీళ్లు ఇందులోనే వేసేసుకోవాలండి. నాలుగు వైపులా ఒకటిన్నర గ్లాసు నీళ్లు యూస్ చేసాం కదండి మనం. ఇప్పుడు ఇంకో అర గ్లాసు నీళ్లు నాలుగు పక్కన వేసుకొని క్లిప్లో చూపించిన విధంగా ఇలాగ నాలుగు పక్కన వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ పొట్టు తీయకూడదు, అలానే పెట్టేయాలి. అందులో సిల్వర్ కవర్తో ఇలాగ క్లోజ్ చేసేయాలండి. ఫుల్గా క్లోజ్ చేసేయాలి. కొవెట్లో అవైలబుల్లో ఉంటుందండి ఈ సిల్వర్ కవరు. డేక్షా పైన ప్లేట్ ఎలా పెడతామో అలాగే దీనికి కూడా ఒక ప్లేట్ ఉంటుందండి. ఈ సీనియాకి ఈ సిల్వర్ కవరు ఇలాగ క్లోజ్ చేసిన తర్వాత ఆ ప్లేటు ఈ కవర్ పైన పెట్టి సిమ్లో పెట్టి ఒక పావు గంట ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అంతేనండి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా తయారైందో.
ఈ కర్రీ నేను స్టవ్ పైన పెట్టి వండానండి, ఫిరన్లో పెట్టలేదు. స్టవ్ పైన పెట్టి ఈ కర్రీని ప్రిపేర్ చేశానండి. మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇవి ఖుబుస్లో తింటారండి కువైటీస్, చాలా ఇష్టంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.